గత సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 2వ తేదీ గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ మన గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు నిజమైన గాంధీ గారి ఆశయ సాధన కోసం పని చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పుకోగలం ఈ రోజు ప్రతి గడపకి పరిపాలన తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఇంటికి పెన్షన్ గాని రేషన్ కార్డు గాని अलागे वाళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల వద్దకే తీసుకొచ్చి ఇచ్చే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ రోజు సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు అలాగే వాలంటీర్లు అందరూ కూడా ప్రజలు అర్హులైన వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలను గాని ఎటువంటి పెన్షన్స్ గాని రేషన్ కార్డులు మిస్ కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం చాలా గొప్ప విషయం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని మోడీ గారు కూడా అభినందించారు अलागे ఐఏఎస్ వాళ్ళకుండే సిలబస్ లో కూడా ఈ రోజు ట్రైనింగ్ లో మరి దాన్ని చేర్చారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదో కూడా మనం అందరం కూడా ఆలోచించాలి ఈ రోజు రైతుల కోసం ఆర్బీకేఎల్ తీసుకొచ్చారు అలాగే వెల్నెస్ సెంటర్లతో ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని మరి గ్రామాల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ కరోనా సమయంలో ఏ విధంగా సైనికుల్లాగా పని చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా సరైన సమయంలో లాక్డౌన్ లో కూడా వాళ్ళకి సరుకుల దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి అన్ని అందుబాటులో తీసుకెళ్ళేది దగ్గర నుంచి ఈ రోజు ఎవరైతే బయట నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు గాని లేదా ఎవరికైనా కరోనా సింప్టమ్స్ ఉంటే ఇమిడియట్ గా ఐడెంటిఫై చేసి వారికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా కరోనా కట్టడిలో కూడా తమ ప్రాణాలు సైతం మరి ఒట్టి పోరాడిన సైనికులను చెప్పొచ్చు సో ఈ రోజు ఆ సచివాలయ వ్యవస్థకి అక్కడ వర్క్ చేస్తున్న సిబ్బందికి వాలంటీర్స్ అందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ మరి ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వారందర్ని అభినందిస్తూ మరి మేమందరం చప్పట్ల కార్యక్రమం చేస్తున్నా నిజంగా చాలా సంతోషం ఎవరికీ రాని ఆలోచన ఇది ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రానటువంటి గొప్ప ఆలోచన ఎందుకంటే అనేక మందికి అనేక సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకునే అవకాశం లేక సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ లో ఉండేవి కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చి 50 ఇళ్ళకి ఒక వాలంటరీ ఉండటం వల్ల ప్రతి సమస్యను ఇమిడియట్ గా ఐడెంటిఫై చేసి ఆ సమస్య పరిష్కార దిశగా పని చేయడం అనేది చాలా గొప్ప వరం సో ఇలాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి దాదాపుగా 4 లక్షల మంది యువతకి 50% లేడీస్ 50% జెంట్స్ యూత్ కి ఉద్యోగ అవకాశాలను కల్పించి అటు ప్రజలకు మంచి చేస్తూ ఇటు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించిన జగన్ గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాను।